టుడే టీవీ ప్రతిక్షణం ప్రజాపక్షం. సినీ నటుడు నర్సింగ్ యాదవ్ కన్ను మూశారు. కిడ్నీ సంబంధిత వ్యాధితో సోమాజీగూడ యశోద ఆసుపత్రిలో చేరిన ఆయన అక్కడ చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. పలు సినిమాల్లో కామెడీ విలన్ పాత్రల్లో నర్సింగ్ నటించి మెప్పించారు. తెలుగుతో పాటు తమిళ హిందీ భాషల్లో కలిపి సుమారు 300 చిత్రాల్లో ఆయన నటించారు. నర్సింగ్ యాదవ్ 1968 జనవరి 26న హైదరాబాద్ లో జన్మించారు. హేమా హేమేలు చిత్రంలో నర్సింగ్ సినీ రంగ ప్రవేశం చేశారు. అనంతరం నటుడుగా ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఆయనకు బ్రేక్ ఇచ్చారు. ఆర్జీవి దర్శకత్వంలో వచ్చిన క్షణక్షణంలో నర్సింగ్ నటించారు. అనంతరం మాయలోడు, అల్లర్ ప్రేమికుడు, ముఠా మేస్త్రి, మాస్టర్, నువ్వొస్తానంటే నేనొద్దంటానా, ఇడియట్, గాయం, పోకిరి, యమదొంగ, అన్నవరం, జానీ, టాగూర్, శంకర్ దాదా ఎంబీబీఎస్ తదితర చిత్రాల్లో ఆయన కీలక పాత్రల్లో మెప్పించారు. టుడే టీవీ ప్రతిక్షణం ప్రజాపక్షం.